ఏపీ విశాఖలో వైసీపీ దూకుడు చూసి అధికార టీడీపీ వెనకడుగు వేసింది. ఆడంబరంగా చేసిన ప్రకటన వెనక్కి తీసుకుంది. పోటీ ధర్నాకు దిగుతామని చేసిన బెదిరింపులు విరమించుకుంది. విశాఖలో జగన్ ఆందోళనకు నిరసన మహాసంకల్పం ప్రకటించిన టీడీపీ పట్టు సడలించింది. తమ కార్యక్రమం వాయిదా వేసుకున్నట్టు ప్రకటించింది. రెండో ప్రధాన పార్టీలు ఒకే రోజు ఆందోళనకు దిగితే విశాఖ నగరంలో వ్యవహారం తీవ్రస్థాయికి చేరే ప్రమాదం ఉంది. ఆందోళనను కలెక్టరేట్ ముందు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జీవీఎంసీ వద్ద తాము దీక్ష చేపడతామని టీడీపీ ప్రకటించింది. అయితే ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించిన తర్వాత తాము మహాసంకల్ప వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. విశాఖ భూకబ్జాలకు వ్యతిరేకంగా జగన్ రంగంలో దిగుతున్నారు. నేరుగా ప్రతిపక్ష నేత విశాఖ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 22 నాడు ధర్నా చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో టీడీపీ ఉలిక్కిపడింది. భూకుంభకోణం వ్యవహారం పాత కక్షలు రాకుండా ఉండాలంటే విషయం పక్కదారి పట్టించడం ఎలా అన్నది ఆలోచించింది. వెంటనే అదే రోజు మహాసంకల్పం దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించింది. దీనిని పలువురు తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఆందోళన చేస్తున్నప్పుడు సమస్యలు పరిష్కరించవలసిన పాలకపక్షం పోటీగా ఆందోళనకు దిగడం తగదని వాదన వినిపించింది. దీంతో కంగు తిన్న టీడీపీ దీక్ష విరమిస్తుందని ప్రకటించింది. దీంతో వైసీపీ దెబ్బకు టీడీపీ తల వంచిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.